తెలంగాణకు భారీ వర్ష సూచన మరో 3 రోజుల పాటు వర్షాలు పడే ఛాన్స్ సంగారెడ్డి జిల్లాలో దారుణం కానిస్టేబుల్ పై చైన్ స్నేచర్ కత్తితో దాడి గవర్నర్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారని మరిచిపోయారు బీజేపీ కార్యకర్తలా మాట్లాడుతున్నారన్న మంత్రి జగదీష్ రెడ్డి ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ అమ్మేస్తోంది దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలపై ఉసి కొరుకుతున్నారన్న భట్టి కామన్వెల్త్ క్రీడలకు ముందే భారత్కు షాక్ ఫిట్గా లేనందున క్రీడలకు దూరంగా నీరజ్ చోప్రా